ఈ అవకాశించినటువంటి దైవజనులు ఎన్సీఐ మినిస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఏలీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అధ్యక్షత నడిపిస్తున్నటువంటి పాస్టర్ బాబు గారు కూడా ప్రత్యేక వందనాలు. మరి లైవ్ లో వాక్యం అందించడానికి మార్గదర్శనం వంటి బ్రదర్ అనిల్ గారికి బాబీ గారు కూడా ప్రత్యేక వందనాలు. ఈ జూమ్ లో వాక్యం ఏంటంటే ఆ సహోదరులందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. అందరు మెరీ క్రిస్మస్ చెప్పారా? హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అది పశ్చిమ గోదావరి జిల్లా పెరబల్లి మండలం మొక్కామల అనేటి పల్లెటూరులో చుట్టుపక్కల గ్రామాల్లో జీజస్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ అనేటువంటి పేరుతో మేము ఈ పరిసర ప్రాంతాల్లో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. కువైట్ కూడా నేను రెండు పర్యాయాలు రావటం జరిగింది. దైవజనులు ఏలీ గారి యొక్క మరి సంఘంలో కూడా సంఘం యొక్క అభివృద్ధి కోసం వాక్యం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళా చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు ఏలీ గారిని బట్టి మారు తాను సలాం చేసినటువంటి బాబీ గారికి మన కొరకు సర్వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఒక వాక్యాన్ని విందాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్ర ఆదరిస్తా ఉన్నా. మరోసారి మధ్యాహ్న కాల సమయంలో ఎన్సీఐ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్య కొరకాయ వందనాలు. అననుకూల పరిస్థితుల్లో మీ దాసులు ఏలీ గారు ప్రయాణ ప్రయాస కొరకే వందనాలు. వారికి అప్పగించిన సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటితో బలహీనను కూడా వారి ప్రేమతో ఆహ్వానించి ప్రాణి కాశం ఇచ్చారు నాయన. మరి అర్జునటువంటి దాసులు బాబు గారిని వందనాలు తెలుస్తున్నా. ఈలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ అననుకుల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా బలంగా నిలబడి మరొక నూతన సంవత్సరం అడుగు పెడతానికి సహాయం చేయమని ఈ ఆశతో ప్రభా చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత దర్శించమని మీరే నా హృదయంలో పెట్టిన మాటల్ని బిడ్డలకి చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పెట్టబడుకునిచ్చు నామ తండ్రి. మంచి ప్రేరణ. మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి సంఘాల్లో కూడుకుంటానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఏది ఏమైనా దేవునిలో బలపడ్డానికి ప్రభు ఏదో ఒక మార్గాన్ని మనకి సరళం చేశారు. కాబట్టి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మళ్ళా దేవుని వాక్యాన్ని వినేటువంటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఈ మధ్యాహ్నం ప్రభు నా హృదయంలో పెట్టిన మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. భక్తులైనటువంటి అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వచనం నుంచి 21వ వచనం వరకు ఉందాం. దయచేసి బైబిల్ తెరవండి. ఎక్కడున్నా కానీ బైబిల్ తెరిచి ఒకసారి మీ మనసులో కూడా మాటలు ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవయు మంటివి కూడా ఉంటాయి. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతలను వినియోగింపబడిన ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు
అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయి యుండెను. ప్రియరా, మధ్యాహ్నకాల సమయంలో ప్రభు ఒక ఇంటిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప ఇల్లు, గొప్ప ఇల్లు అనగానే ఈ లోకంలో చాలా మంది వ్యక్తుల యొక్క ఆ గృహాల గురించి జ్ఞాపకం చేసుకుంటుంటారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా మంది గృహాలను పరిచయం చేస్తూ ఆ గృహంలో పనిచేసేటువంటి ఆ వంట మనిషికి జీతం ఎంతో తెలుసా, లేకపోతే వారు ఆ తాగేటువంటి ఆ టీ కప్పు యొక్క విలువ ఏంటో తెలుసా, దాని వెల ఏంటో తెలుసా, లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కారు డ్రైవర్ ఆ యొక్క జీతం ఎంతో తెలుసా అని చెప్పి రకరకాలుగా పెడతా ఉంటున్నారు. దాని అర్థం ఏంటంటే వారి యొక్క ఇల్లు లేదా ఆ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఆ ఇంటి యజమాని యొక్క ఇల్లు ఎంతో గొప్పది అన్నట్టుగా ఆధిక్యతగా ఆ విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో మనం అనుకుంటున్నాం ప్రపంచంలో బిల్ గేట్స్ లాంటి ఒక ధనవంతుడు ఉన్నాడనుకోండి, ఆయన ఇల్లు చాలా గొప్పదిగా భావిస్తాం, లేదా ఈ లోకంలో గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు, గొప్ప గొప్ప నాయకులు ఇల్లుని చూసినప్పుడు ఆ ఇల్లు చాలా గొప్పవి అనుకుంటాం. అయితే మనం ఆ గృహాలన్నిటికంటే ఈ మధ్యాహ్నం మనం గమనించవలసింది యేసయ్య ఇల్లే గొప్పది అని బైబిల్లో మనకి స్పష్టంగా దేవుని యొక్క వాక్యంగా తెలుసుకుంటున్నాం. గొప్ప ఇల్లు అంటూ ఉందంటే అది యేసయ్య ఇల్లే, అనగా యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే గొప్ప ఇల్లు అని మరొకసారి మధ్యాహ్నం కోసం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అంత గొప్ప ఇంట్లో ఉంటున్నాం మనం, అంత గొప్ప సంఘంలో ఉంటున్నాం, అంత విలువైనటువంటి గృహంలో ఉంటున్నామని మరొకసారి మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ ఇంట్లో రకరకాల పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలు ఒక రకంగా, ఒక్కొక్క పాత్ర బంగారు పాత్రగా ఉంటుంది. అంటే అన్నిటికంటే ఖరీదైన పాత్ర ఏదంటే బంగారు పాత్ర, కాస్త కాస్ట్ తగ్గిస్తే వెండి పాత్ర, కాస్త ఇంకా కాస్ట్ తగ్గిస్తే కర్ర పాత్ర, ఇంకా మనం ఖరీదు తగ్గిస్తే మట్టి పాత్ర. ఈ గొప్పింట్లో బంగారం లాంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేదా వెండి లాంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేదా కర్ర లాంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేదా మట్టి లాంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. కానీ ప్రభువుకి ఇది బంగారం పాత్ర కాబట్టి దీన్ని వాడుకుంటాను అని అన్నాడు, ఇది వెండి పాత్ర దీన్ని వాడుకుంటాను అన్నాడు, ఇది మట్టి పాత్ర ఇది వాడుకోలేను అన్నాడు, ఇది కర్ర పాత్ర ఇది నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ఆయన ఏ పాత్ర అయినా సరే, ఒకవేళ సంఘంలో ఉంటూ ఒక కర్ర అనే పాత్రగా ఉంటే, ఒకవేళ మట్టి పాత్రగా ఉంటే అంటే విలువ లేదండి అన్నవారుగా ఉంటే కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక బంగారు పాత్రగా ఉండకపోయినా, ఒక వెండి పాత్రగా ఉండకపోయినా, ఒక కర్ర పాత్రగా అంటే ఉన్నా, లేక ఒక మట్టి పాత్రగా ఉన్నా కానీ ప్రభు ఒకటే అడుగుతున్నాడు, యజమానుడు వాడుకునేటువంటి ఒక పాత్రగా మాత్రమే ఆయన కావాలి. నువ్వు వెండి పాత్రవా బంగారు పాత్రవా లేకపోతే కర్ర పాత్రవా లేక మట్టి పాత్రవా అని ప్రభు అడగట్లే, నువ్వేటండి పాత్రగా ఉన్నా కానీ ఈ మధ్యాహ్నం ఆయన అంటున్నాడు, నా గొప్ప ఇంటిలో ఒక నేను వాడుకునేటువంటి ఒక పాత్రగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రజారా, కొంతమంది సంఘాలకు వస్తారు కానీ నిరుపయోగమైనటువంటి పాత్రలుగా ఉండిపోతారు. చాలా గృహాలు అలా ఉంటాయి కదండి, కొన్ని పాత్రలు ఉంటాయి ఇంట్లో కానీ అది దేనికి ఉపయోగపడదు. అస్తమాల పాత్రలు తీసి ఏమండి ఆ చింతపండుతో తోమి దాని మళ్ళా కడిగి ఆ పైన బల్ల మీద పెడతా ఉంటుంటారు. ఏమండి మీకు అర్థమైందా, ఆ పాత్రలు దేనికంటే అసలు తోమటం పైకి పెడతాం, తోమటం పైన పెడతాం అంతే, ఆ పాత్రలు ఏమి ఉపయోగపడవు. కొన్ని పాత్రల్లో పండక్కి మాత్రమే చేస్తూ ఉంటారు, పండక్కి పండక్కి అవును, ఆ పాత్రలు అస్తమాడు వాడం చూడు, పండక్కి ఏదన్నా పిండి వంటలు చేసుకున్నప్పుడు
ఆ పాత్రలు వాడుతూ ఉంటుంటాం. అవి పండగకు వాడబడే పాత్రలు. చాలా మంది క్రైస్తవ సంఘాలు ఉంటారు కానీ వారు క్రిస్మస్కి వాడబడుతుంటారు, ఈస్టర్లో వాడబడుతుంటారు, లేదా గుడ్ ఫ్రైడేలో వాడబడతారు. కానీ ఆ తర్వాత క్రైస్తవ సంఘాల్లో వారి పాత్ర ఏది ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రైస్తవ సంఘం ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మీరు ఆయన ఉన్నటువంటి ఆ గొప్ప ఇంట్లో మీరందరూ కూడా గొప్ప పాత్రలుగా వాడబడనేది ప్రభు యొక్క ఉద్దేశం. అవును ప్రియరా, కాబట్టి ఎవరు కూడా నిరుపయోగంగా ఉండటానికి వీల్లేదు. కొంతమంది పాటలు పాడతారు, అది దేవుడు ఆ గొప్పింట్లో నిన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. కొంతమంది వాయిద్యాలు వాసిస్తారు, ఆ గొప్పింట్లో దేవుడు నిన్ను ఒక వాద్య కళాకారుడుగా వాడుకుంటున్నాడు. కొంతమంది పరిచర్య చేస్తారు, ఆ గొప్పింట్లో దేవుడు నిన్ను ఒక పరిచర్య చేసేవాడుగా వాడుకుంటున్నాడు. కొంతమంది బోధిస్తారు, ఆ గొప్పింట్లో దేవుడు నిన్ను బోధకుడుగా వాడుకుంటున్నాడు. కొంతమంది ప్రవచిస్తారు, ఆ గొప్పింట్లో అలాంటి తలాంతిచ్చి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు. అన్నిటికంటే విలువైనటువంటి పాత్ర ఏదైనా ఉందంటే ప్రార్థించేటువంటి పాత్రే. బోధించేవారు స్టేజి మీద కనపడతారు, పాటలు పాడేవారు స్టేజి మీద కనపడతారు, పరిచర్య చేసేవారు స్టేజ్ మీద కనపడతారు, ఆరాధించేవారు స్టేజ్ మీద కనపడతారు. కానీ ఈ ప్రార్థించేవారు మాత్రము రహస్యంగా ఉంటారు. అలాంటి వారు కూడా ఆ క్రైస్తవ సంఘంలో ఆ గొప్ప ఇంటిలో అంటే ఒక బలమైనటువంటి పాత్ర అని మాత్రము ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు ఈ వాక్యం చెప్పటంలో గల ఉద్దేశం, అలాంటి గొప్ప ఇంట్లో మీరందరూ ఉన్నారు, మీరందరూ ఉన్నారు. ఆ గొప్ప ఇంటి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన విలువైన రక్తాన్ని తన విలువైన ప్రాణాన్ని పెట్టి మరణించి సజీవుడిగా తిరిగి లేచి ఆ గొప్ప ఇంటి యొక్క బాధ్యతలను దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి మనము నిరుపయోగమైనటువంటి పాత్రలుగా మనం ఉండకూడదు, ఉపయోగం లేని పాత్రలుగా ఉండకూడదు. కేవలం అలాగొచ్చి అలాగా ఏదో 4 పాటలు పాడుకుని లేకపోతే 4 మాటలు విని వెళ్ళిపోయేవారము కాకుండా ఆ గొప్ప ఇంట్లో నేనెందుకు ఒక పాత్రగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ, ఈరోజున దైవజనులు ఏలీ గారు ఇంచుమించుగా 17 సంఘాలు పైగానే కువైట్ దేశంలో ఆయన స్థాపించారని నేను అనేక పర్యాలు వింటున్నాను. కారణము దైవజనులు ఏలీ గారికి అనేక రకమైనటువంటి పాత్రలుగా వాడబడిన వారు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ రోజున విస్తరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నా. కాబట్టి క్రైస్తవ సంఘంలో మీరందరూ కూడా ఏంటండి గొప్ప పాత్రలుగా వాడబడాలని కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను వాడుకుంటాడండి, నిన్ను ఉపయోగించుకుంటాడండి. దేవుని యొక్క ఉద్దేశం అదే. కాబట్టి నిరుపయోగం ఉండొద్దు, నాకేమి పని లేదండి, నేను అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవటమే అని అనుకుంటాం మంచిది కాదు. ఎక్కడున్నా కానీ యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ గొప్పలో నా పాత్ర ఏంటి, నేను ఏమి చేయగలుగుతున్నాను. సో ఒకవేళ ఆదివారం నుంచి నేను ఒక 100,000 వరకు నేను ఒకవేళ నేను ఉన్నటువంటి పని పాటలో వ్యాపారంలో లేకపోతే నేను చేసేటువంటి కంపెనీలో ఏదో నేను వాడబడుతున్నాను అయితే శుక్రవారం వచ్చే సమయానికి యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నేను ఏ పాత్రగా ఉన్నాను అన్నది చాలా అవసరం. వేరే కాబట్టి అలాగ పాత్రలుగా ఉంటే కనుక ఈనాడు సంఘాల్లో ఉన్న విశ్వాసులు బలపడ్డానికి, సంఘాలు విస్తరించబడటానికి, అనేక మంది వ్యక్తులు సంఘంలో చేర్చబడటానికి దేవుడు బలంగా వాడుకుంటాడండి, బలంగా వాడుకుంటాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ గొప్ప ఇంట్లో మనం ఎందుకు పాత్రగా ఉండకూడదు. ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో ఏమండి బైబిల్ చదువుతుంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో చదువుతుంటే యెషయా గారు గొప్ప ఆరాధన చూస్తున్నాడు. దేవదూతలందరూ కూడా ఆరాధన చేస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆలో గాన ప్రతిగానం చేస్తుంటే నిజంగా చాలా బాధ కలిగింది యెషయా గారికి. ఏమంటున్నాడు ఆయన, అయ్యో నేను అంత అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను ఆరాధించలేకపోతున్నాను, దేవునికి నేను ఉపయోగపడలేకపోతున్నాను, దేవునికి నేను ఏ విధంగా కూడా నేను ప్రయోజనకరంగా లేకుండా అయిపోతున్నది అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతూ అంటూ ఇలాగ ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు దేవునికి ఉపయోగపడలేకపోతున్నాను, దేవుని సంఘంలో
ఒక పాత్రగా నిన్నుకు వాడబడలేకపోతున్నానని చెప్పేసి ఆయన ఆయన యొక్క ఆ అంతరంగాన్ని చూసుకున్నప్పుడు అని అంటున్నాడు ఆయన, నేను అయ్యో అపవిత్రమైన పదవులు గలవాడును, 6:5 నేను అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన పదవుల గల జనుల మధ్య నివసించు వాడును. అది ఎందుకు ఆయన వాడబడలేకపోతున్నాడు, ఎందుకు ఆరాధించలేకపోతున్నాడు, ఎందుకు అపవిత్రమైన పెదవులు అయిపోయినాయి, ఎందుకు ఆయన జీవితం ఆ రీతిగా అయిపోయిందంటే ఆయన అంటున్నాడు అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నాను అంటున్నాడు. అంటే సహవాస దోషం. ప్రియరా, ఈరోజున మనం ఉన్నటువంటి సంఘంలో అది ఒక సహవాసం. ఏమంటే అది ఒక సహవాసం. ఎన్సిఐ మినిస్ట్రీస్ అనేది ఒక సహవాసం. దేవుని యొక్క కృప, దేవుడు నిన్ను ఆ సహవాసంలోకి పంపించాడు, ఆ సంఘంలోని పంపించాడు, ఆ దైవజనుడిని పంపించాడు. ఈ రోజున ఎందుకు చాలా మంది నిరుపయోగంగా ఉంటారంటే ఆ సహవాసానికి దూరంగా ఉంటారు, ఆ సహవాసానికి వేరుగా ఉంటారు. ఒకటి, సహవాసానికి వేరుగా ఉంటారంటే ఏం చేయమండి పాస్టర్ గారు, ఇంచుమించుగా మార్చి నెల నుంచి కూడా ఈ రోజు వాడు కొడి కరోనా వైరస్ వచ్చేసి మమ్మల్ని ఒక సహవాసంగా కూడుకుంటానికి అవకాశం లేకుండా అయిపోయిందండి పాస్టర్ గారు అంటారేమో. మంచిది ప్రేరా, ప్రపంచం అంతా కూడా అదే సమస్య. అయితే దేవుడు ఇచ్చిన మరీ కొరకు అవకాశాన్ని బట్టి ఒకవేళ ఈ జూమ్ ఏంటంటే లైవ్ ద్వారా కానీ ఏదైనా సరే మనకున్నటువంటి సహవాసం ఏదైతుందో, మనకున్నటువంటి సంఘం ఏదైతుందో, ఆ సహవాసానికి సాధ్యమంత వరకు కూడా సమీపంగా ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, తప్పనిసరిగా వాడుకుంటాడు. సహవాసానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు అని అంటున్నాడు. నేనెందుకు అపవిత్రమైన పెదవులు గలవాడిపోయాను, నేనెందుకు ఆరాధించలేకపోతాను అని అంటున్నాడు. అంటే ఆయన నేను అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య నివాసం చేస్తున్నాను అంటున్నాడు. అందుకోసమే ఆ సహవాసం వల్లే అంటే ఆరులు సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట కదా, ఆ రీతిగా ఆయన ఆరాధించలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఏంటంటే పైనుండి ఆ పంపమంటుండే అగ్ని చేత తన పెదవులను కాల్చడం జరిగిందో అప్పుడు అంటున్నాడు ఆయన, నా నిమిత్తం ఎవడతాడు, ఎవడు పోతాడు నా నిమిత్తము అని అనగానే ఆయన ఒక మాట మంచి మాట అంటున్నాడు. ఆయన చదువుతారు 8:8 అప్పుడు నేను ఎవరిని పంపిదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుము అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి వ్యక్తులు యేసయ్యకి చాలా అవసరం. నేనున్నాను ప్రభువా, నేనున్నాను నాయన, నన్ను ఒక పాత్రగా వాడుకో ప్రభువా, నేనున్నాను నాయన, నాకు నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకున్నాయని. ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున పరాయి దేశంలో దేవుడు నిన్ను పెంచాడు. ఏమంటే పరాయి దేశంలో ఏదో కంపెనీలో ఏదో ఒక ఇంటిలో పని చేయడానికి దేవుడిని ఉపయోగించుకుంటున్నాడు. అయితే శుక్రవారం వచ్చే సమయానికి యేసుక్రీస్తు స్వరక్తమే సంపాదించినటువంటి ఆయన ఇంటిలో నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే నేనున్నాను ప్రభు నన్ను వాడుకో అంటే వాడుకుంటాడు. నేనున్నాను అనే మాట అనకుండా ఆయన ఎలాగ వాడుకుంటాడండి, ఎలాగ వాడుకుంటాడు. కాబట్టి దేవుడు నిన్ను వాడుకున్నాడు. నేనున్నాను ప్రభు నన్ను వాడుకో అనగానే అంటే ప్రవచనం ఏం తెలుసా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టమని ప్రవచనం చక్కగా ప్రవచించాడండి. 600 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకానికి వస్తారనేటువంటి ఆ గొప్ప ప్రవచనం దేవుడు యెషయా ద్వారానే పలికించాడు. అంతేకాదు ఆ 9 అంటాడు 6 ఎలే అనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిచ్చురకు తండ్రి సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. చూసాడు దేవుడు ఉన్నాడు. 600 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోక రాకముందు గానీ యెషయా గారిని బలంగా వాడుకుని రాబో దినాలు కన్యక మరియు గర్భమున అంటే యేసు పుడతాడనేటువంటి ప్రవచనాన్ని ప్రవచించటం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు అని స్పష్టంగా దేవుడు ఆ యొక్క యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఎంత బాగా ప్రవచించాడండి. ఇంకా బాగా మీరు చదివితే 53 యేసు ప్రభు యొక్క మరణం గురించి ఎంత చక్కగా వివరించాడండి. అంత బలంగా పాత నిబంధనలో యెషయా గారిని దేవుడు వాడుకున్నాడు. నా ఉద్దేశం మాటలు చెప్పటంలో పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో కలిగినటువంటి గొప్ప ప్రేపణ ఏంటంటే రాబోయే దినాల్లో సంఘం యొక్క క్షేమం కొరకు ఆ గొప్ప ఇంటిలో నీవు అలాంటి పాత్రగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం.
నిరుపయోగంగా ఉండకూడదు. తెగుళ్ళు మావులే, కరువులు మావులే ప్రపంచంలో. నేను ఈ రోజున మనం బాధపడుతున్నాం కానీ, ఈ రోజున చింతిస్తున్నాం కానీ, ఈ రోజున కలవరపడుతున్నాం కానీ, యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన రాకలో ఏమి జరుగుతుందో కూడా అని చెప్పేసి, ఇది కొత్తగా ఉంది కాబట్టి మనకి అది ఒక కలవరంగా ఉన్నది. కానీ దేవుని కృపను బట్టి ఈరోజు సజీవులుగా ఉంచాడు. ఆ తెగులుకు అప్పగించుకోకుండా, ఏంటంటే ఆ భయంకరమైనటువంటి వైరస్ నేను అప్పగించుకోకుండా పరాయి దేశం ఉంటూ నిన్ను సజీవుడిగా ఉంచావంటే, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన గొప్ప ఇంటిలో నేను ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఎందుకుండకూడదు అన్న పాత్రగా. ఈ రోజున పాత్ర పాత్ర మనం చూసేటికి నిజంగా యేసు ప్రభు లోకానికి రావటానికి ఎంతమంది బలమైనటువంటి పాత్రలుగా వాడబడ్డారండి, బలమైన పాత్రలుగా వాడబడ్డారు. నిజంగా వారు నిలబడకపోతే, వారు యేసయ్య కొరకు నిలబడకపోతే ఈ రోజున యేసు ప్రభు లోకానికి రావటం, యేసు ప్రభు లోకానికి రక్షకుడిగా ధర్మించటం అనేది జరుగుతుంది అంటారా? నిజంగా ఎంతో మంది ఉండగా దేవుడు ఆ వ్యక్తుల్ని బలమైనటువంటి పాత్రలుగా దేవుడు వాడుకున్నాడు. బైబిల్ చదువుతుంటే మార్కు సువార్తలో ఆ యేసు ప్రభు లోకానికి రావటానికి ఒక బలమైనటువంటి పాత్ర మనం చదువుతుంటే ఏమండి, ఆ లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో ఆ పాత్ర కనబడతాది. దేవుడు వాడుకున్నటువంటి ఒక పాత్ర చూస్తుంటే దయచేసి 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం, దావీదు వంశస్థుడిని యోసేపునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ప్రియారా, ఈ రోజున యేసుప్రభు లోకానికి రావటానికి దేవుడు బలంగా వాడుకున్నటువంటి ఒక పాత్ర ఎవరంటే మరియా. అవునండి, ఎంత బలమైనటువంటి పాత్రగా దేవుడు ఆమెను వాడుకున్నాడు తెలుసా? నిజంగా ఎలాంటి అననుకూల పరిస్థితి అంటే, ఈ రోజున ఆమెని స్థానంలో ఉంటే కనుక నువ్వేమైనా ఎదడికి వస్తావా, నిలబడతావా? ఈ రోజున జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శోధనలకి, ఈ భయంకర వారసులకు మనం భయపడిపోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ నిజంగా ఈవిడ స్థానంలో మనం ఉంటే కనుక నిలబడతావా అన్న ప్రశ్న వస్తావా? దయాప్రాప్తులా, నీకు శుభము కలుగునుగా కంటే ఏంటా శుభం అంటే, అక్కడ రాయబడిన మాట చదువుతుంటే నిజంగా ఏమన్నాడండి ఆ మాట? దయచేసి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆవిడతో మాట్లాడుతున్న మాట 31వ వచనం, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. అందు 34వ వచనం, అందుకు మరియా నేను పురుషుని ఎరగిన దాన్ని ఇది ఎలాగో జరిగిన దూతతో అనగా. చూసారండి, ఈ రోజున చాలా కష్టతనటువంటి, చాలా సమస్తకున్నటువంటి ఏంటండి పాత్ర ఆమె చేయవలసి వచ్చింది. ఈ రోజున అర్థం చేసుకోవాలి, నిజంగా ఆమెకు చెప్పిన ప్రధానం అయిపోయిన తర్వాత గబ్రియలు దేవతతో వచ్చి, దయాప్రాప్తులు నీ శుభము కలిగిన కాక నీ గర్భానికి శిశువు పుడుతున్నాడు, ఆయన పేరు యేసు అని పేరు పెడతావు అని చెప్పేసి అంటే, నిజంగా అప్పటికే ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు నిజంగా నువ్వు పెళ్లి కాకముందే నువ్వు గర్భవతి అవుతావు అని అంటే ఎలా నిలబడతారండి? అది ఎలా నిలబడగలరు చెప్పండి? ఈ రోజున మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. తట్టుకోలేక కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం, సంఘానికి దూరం అయిపోతాం, దైవజనకు దూరం అయిపోతాం. ఏ అంటే ఆ సమస్యలు మనకు దూరం చేస్తా ఉంటాయి. ఇంకెందుకు లేండి మందిరం, ఇంటికి లేండి సంఘం, ఇంకెందుకు లేండి పాటలు, ఇంకెందుకు లేండి అని చెప్పేసి నిరాశపడిపోతాం. కానీ మరియమ్మ జీవితంలో చూస్తుంటే నిజంగా ఆవిడ నిలబడాలంటే ఎలా నిలబడుతుందండి? ఎలా నిలబడగలదు? వివాహం కాకముందే ఆమె గర్భవతి అంటే, ఈ రోజున సమాజంలో వీధులు వెంబడి వెళ్తే సమాజం అందరూ ఏమనుకుంటారండి? బంధువులందరూ ఏమనుకుంటారండి? స్నేహితులందరూ ఏమనుకుంటారండి? ఒకవేళ ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అయితే కనుక మీరేమి సలహా ఇస్తారండి? మానే మందిరానికి, సహవాసానికి మానేయి, ఆ సంఘానికి వెళ్ళకో, ఆ సహవాసానికి వెళ్ళకో, ఇంట్లో కూర్చుని భక్తి చేసుకో అని చెప్పేసి అంటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక యవనస్తురాలై ఉండి కూడా యేసుప్రభు లోకానికి రావటానికి, ఆయన లోకంలో జీవించి సంఘం కొరకు విలువైన రక్తాన్ని చిందించడానికి, ప్రాణం పెడతానికి, పునరుద్ధరణ తిరిగి లేవటానికి ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు ఆమెను వాడుకున్నాడండి. ఆమెను వాడుకుంటున్న గల ఉద్దేశం మీరు బైబిల్ చదువుతుంటే లూకా సువార్తలో మొదటి అధ్యాయంలో ఆ మాట రాయబడిన 38వ వచనం, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని. దేవు నామానికి స్తోత్రం. ప్రియరా, నిజంగా మాటలు చదువుతున్నప్పటికీ ఎంతో నేను ఆనందం కలిగింది. నిజంగా స్థానంలో ఉంటే ఏ యవనస్తురాలు ఉంటారండి?
ఏ సహోదరి నిలబడగలదండి? ఏ సహోదరి నిలబడి నేను పర్వాలేదు జరిగించండి అని చెప్తే ఏదో కొన్ని కొన్ని విషయాలంటే నేను ఉన్నాననొచ్చు. ఈరోజు క్రిస్మస్ దినాల్లో చాలా మంది రకరకాల ఐటమ్, ఏం కేక్ నేను పెట్టుకుంటానండి, లేవండి లేకపోతే నేను ఏదన్నా బిర్యానీ పెట్టుకుంటానండి, లేకపోతే నేను అది పెట్టుకుంటానండి, నేను ఆర్కెస్ట్రాకి వచ్చి పెట్టుకుంటానండి, నేను స్పీకర్కి వచ్చి పెట్టుకుంటానండి అని నేను ఉన్నానండి అని అనొచ్చు. కానీ ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి ఏంటంటే వ్యవహారాలకి నేనున్నాను, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు, నా జీవితంలో నేనున్నానని అనగలిగేటువంటి సహోదరులు ఉన్నారంటారా? నిజం క్రైస్తవ భక్తి అలాంటిదండి. కానీ నిలబడింది కాబట్టి నిలబడతాం కాదు. ఈ రోజున యేసు ప్రభు సిలువ వరకు కూడా వెంబడించింది, సిలువ వేసినప్పుడు కూడా అక్కడే ఉంది. ఏమండి సిలువ వేసి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడే ఉంది, ఏమండి నిలబడింది. అంతేకాదు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా ఉంది. అదండి అదండి క్రైస్తవ సంఘం ఉన్నటువంటి పాత్రగా ఉన్నటువంటి. ఏదో కొన్ని సమస్యలు వస్తే, కొన్ని స్వాదనలు వస్తే, కొన్ని ఇబ్బందులు వస్తే మనం వెనక్కి చూడటం కాదు, వెనక్కి చూడటం కాదు. ఏదో పాట పాడతారు కదండి, సాగిదా యేసునితో నా జీవిత ఆ కాలమంచ అంటారా, వెనుక శత్రువు ముందు సముద్రం వచ్చినాక కానీ మోసే వలె సాగిపోతా అంటారు. పాటలకి మాటలకి చాలా తేడా ఉంటుంది. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, అయోబుల అబ్రహాముల ఆ పౌల్లా అంటాం. మాటలు వేడు, మాటలు వేడు. నేను ఎంత చక్కగా నిలబడిన తేరా. కాబట్టి క్రైస్తవ సంఘంలో గొప్ప ఇంటి ఇలాంటి పాత్రలో కావాలి, ఇలాంటి పాత్రలు కావాలి. ఇంకా తర్వాత పొందుతుంటే ఏమంటే మత్తయి సువార్తలో ఆయన గురించి ఒక చదవాలి. ఆయన గురించి బైబిల్ రాయబడిన మాట మత్తయి సువార్త చదువుతుంటే మొదటి అధ్యాయంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం, ఆమె భర్త అని యేసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విరణ ఉద్దేశించను. ఈ పాత్ర కొంచెం అదువుగా ఉందండో, ఇది మెల్లమెల్లంగా మెల్లంగా సైడ్ అయిపోతామని చూస్తుంది. నేను ఉండలేనని భావన వాళ్ళ కాదు, నేను చేయలేనిది, నేను ఉండలేను, ఏదో ప్రధానం అయిపోతే పెళ్లి చేసుకుని చక్కగా ఇతను కూడా అంటే భార్యాభర్తలుగా ఉండి ఫలభర్త జీవితం జీవితామనంటే ఇదేం సమస్య అండి బాబు, ఇదేం శోధన అండి బాబు, నా వల్ల కాదో అని చేతులెత్తేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నిజంగా మరియమ్మ గారి దగ్గర అయితే ఉన్నటువంటి ఆ భక్తికి ఈయన భక్తి కొంచెం ఎలాగైనా వ్యత్యాసం వచ్చింది. మెల్లంగా సైడ్ అయిపోతాం. చాలా మంది కొంత ఒత్తిడి రాగానే, కాస్త ఏదైనా బరువు రాగానే, కాస్త ఇబ్బంది కలగగానే, కాస్త ఏదైనా శోధన కలగగానే ఏమవుతారండి, సైడ్ అయిపోవటానికి, దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దూరం అయిపోయిన ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు కూడా చేయకూడదు అని అంటున్నాడు. ఇంకా రహస్యంగా విడిచిపెట్టేద్దాం, ఆవిడతో ఉండలేము. ఏ అంటే ఒరే దొరక్క దొరకే పెళ్ళే దొరికిందరా నీక, ఏంటి పెళ్లి కాకముందు అవి గర్భవతి అవుతుంటే ఆ అమ్మాయిని కూడా తిరుగుతున్నావు, కూడా పెట్టి తిరుగుతున్నావు, ఏంటి పని అని చెప్పేసి తన బంధువులు ఏమంటారు, తన స్నేహితులు ఏమంటారు, తల్లిదండ్రులు ఏమంటారు అని భయంతో సమాజానికి భయపడైనా రహస్యముగా విడనాన్ని విడిచిపెట్టేస్తే మంచిది అనుకున్నాడు ఆయన. అంటే తట్టుకోలేకపోతున్నాడు, ముందుకు సాగలేకపోతున్నాడు. ప్రియారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమన్నా మాట్లాడాడు చూసారు ఒకసారి, దయచేసి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి 20వ వచనం, ఇదిగో ప్రభుతో స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడని యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా 25వ వచనం, ఆమె కుమారుని కొన్ని వరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆమె కుమారునికి యేసు అని పేరు పెట్టును. ఏమంటే 24వ వచనం, యేసేపు నిద్ర మెదుకుని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఆయనతో మాట్లాడాడు, ఎన్నిసార్లు ఆయనకు ప్రత్యక్షం అయ్యాడో మీరు చదువుతుంటే 2వ అధ్యాయంలో 13వ వచనం, 2వ అధ్యాయంలో 19వ వచనం, 2వ అధ్యాయంలో 23వ వచనం, ప్రత్యక్షమై అర్థమైందండి. నువ్వు గలీలీకి వెళ్ళాలి, ఏమండి అక్కడ అంటున్నాడు ప్రత్యక్షమై, ఏమండి నువ్వు ఐగుప్తుకి పారిపోవాలన్నాడు, ఆ తర్వాత గలీలీకి వెళ్ళమన్నాడు, ఆ తర్వాత నజరేతుకి వెళ్ళమన్నాడు. అలాగే కొన్ని మైళ్ళు నడుచుకుంటూ ఆమెను అంటే గర్భవతి అయినటువంటి ఎండిచోలైనటువంటి మరియమ్మ గారికి సపోర్ట్గా ఉంటూ నిజంగా రక్షకుడైనటువంటి యేసు ప్రభు లోకానికి రావటానికి ఒక బలమైనటువంటి సాధనముగా దేవుడు యేసేపును వాడుకున్నాడు. మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి పాత్రలు
ग्रंथ कनबड़ी देवड़ బలంగా వాడుకొని లోకానికి రక్షకుడిగా అంటే అవతరించడానికి రక్షకుడిగా ఉద్భవించడానికి అంటే అవకాశం ఏర్పడింది. ఇలాంటి పాత్రలు కావాలని క్రీస్తు సంఘాలు ఉంటాయి. ఎన్నో రకాల ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి, ఎన్నో రకాల సమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఎన్నున్నా గాని దేవుని కొరకు నేను ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడాలి, బలమైన సాధనంగా వాడబడాలి. నిజంగా మరొక పాత్ర చదువుతుంటే నిజంగా వాళ్ళకు గురు వాళ్ళు విజ్జలేని పాములండి. లోకాసువార్తలో వారంత బలంగా వాడబడ్డారు చూసారా? లోకాసువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడిన దయచేసి ఆ మాట చూద్దాం. ఎందుకు వచ్చిన వర్తమానం మొదటి గొర్రెల కాపులకు వచ్చిందండి. ఆ వచ్చినప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలవో మహా సంతోషకమైన సువర్తమానము నేను మీకు తెలియచెప్పుచున్నాను. దావీదు పట్నం ఉంది నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే వర్తమానం రాగానే ఆ విద్య లేని పాములు ఆ మంద కాసినటువంటి గొర్రెలు కాపర్లు మేమేం చేయమండి, మా వాళ్ళు ఏమవుతుంది, మేము చదువుకోలేదు కదా, మేమెళ్ళి ఏం చేస్తాం, ఏదైనా రాజుగారు చెప్తే, రాజభవన్ ఉన్న సైనికులు చెప్తే ఎవరైనా ఏదైనా చేస్తారు, కానీ మేమేం ఇక్కడ గొర్రెలు కాసుకుని ఈ చెల్లు మేము తిప్పలు పడుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని అనాలి కదా. అనలేదు వాళ్ళు. వాళ్ళు విద్య లేని పాములు అయినా సరే ఏమన్నారు చూసారు వాళ్ళు 2వ అధ్యాయం 15వ వచనంలో ఆమె జరిగిన ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా విద్య లేని పాములైనా కానీ నిజంగా దేవుడు మనకు చెప్తున్నాడు. మనకు చెప్తున్నాడు అంటే మనం ఏదో పని చేయాలి, ఏదో మనం స్పందించాలి. ఈ వర్తమానం వినేసి మనం విడిచిపెట్టేయటం కాదు. ఆ వర్తమానము అంటే చెప్పింది వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఏం చేయమంటారా, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలమరా, మనం చదువు సంజలేదు కదరా, మనం ఏం చేయగలము అని వాళ్ళు అంటే కాముగా కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారంటే మనము బెత్లెహేముకి వెళ్ళి చూతుమురంటని ఒకరితో ఒకటి చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పన్నుకున్న శిశువును చూచిరి. వారు చూచి శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసిరి. ఎంత బలమైనటువంటి పాత్రలకు వాడబడ్డారండి. ఈయన గొప్ప గొప్ప వ్యక్తులకి చెప్పడానికి, గొప్ప గొప్ప నాయకులకి చెప్పడానికి దేవుడు ఆ గొర్రెలు కాపులు దేవుడు వాడుకున్నాడు. గల కారణం వారు విజయలేని పాములు. యేసుప్రభు శిష్యులు కూడా విజయలేని పాములే. విజయలేని పాములు ఇందాక చెప్పాను, అది మట్టి పాత్రలు అయి ఉండొచ్చు, అది అంటే కర్ర పాత్రలు అయి ఉండొచ్చు, కానీ మనం నిలబడితే నేనున్నాను ప్రభు అని అనుకుంటే కనుక దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ఈ రోజున ఆ శుభవార్తను గొప్ప గొప్ప రాజులకు తెలియజేయడానికి దేవుడు గొర్రెల కాపును పంపించాడు. జరిగిన సంగతి దేవుడు మనకు అప్పగించాడు. ఈ మాట మనం అనుకుంటే ఈరోజు యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ గొప్ప ఇల్లు యొక్క బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. దైవజనుడు చేసే పని దైవజనుడు చేస్తాడు, మనం చేసే పని మనం చెయ్యాలి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాయించాలు వాయించాలి, పరిచర్ చేసేవారు పరిచర్ చేయాలి. ఏంటండి ఇంకా రకరకాలుగా దేవునికి ఇచ్చేవారు దేవునికి ఇవ్వాలి. ఇలా ఎవరి మట్టికి వాళ్ళు పరిచర్ చేస్తే క్రైస్తవ సంఘం విస్తరించబడటానికి ఎంత అవకాశం ఉంటుందని అందుగురించి వాళ్ళ బాధ్యత గుర్తించ జరిగిన సంగతి దేవుడు మనకు చెప్పాడు. మనం వెళ్ళాలి. ఈరోజు అందరూ కూడా అలాగా పాత్రలుగా వాడబడ్డారండి, పాత్రలుగా వాడబడ్డారు. ఈ మధ్య క్రిస్మస్ నాటికలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే క్రిస్మస్ నాటికి వేస్తామండి, యేసుప్రభు యేసుప్రభు మరియమ్మల పాత్ర అని చెప్పేసి పెట్టుకుని ఒక్కొక్కరు ఒక పాత్ర పంచుకున్నారంట. ఒకరికి ఏమో యేసు పాత్ర ఇచ్చాడు, వారికి ఏం మరియమ్మ పాత్ర ఇచ్చాడు, వారికి ఏమో ఇస్కరియోతు యువత పాత్ర ఇచ్చాడు. అందులో ఒకడు అన్నాడంట, ఒరే నాకు యేసుప్రభు పాత్ర ఇచ్చేయండి అన్నాడంట. నీకెందుకు యేసుప్రభు పాత్ర అంటే నచ్చం యేసుప్రభులాగా ఉంటాండ్రా, ఎర్రగా ఉంటాండ్రా, నా మాటలు కూడా అలాగ ఉంటాయరా, నాకు ఇస్తారా లేకపోతే వేరే సంఘంలో గెలిపమంటారా అన్నాడంట. సరే వెళ్ళిపోయేలాగున్నాడు చెప్పేసి యేసు పాత్ర ఒకరికి, మరియమ్మ పాత్ర ఒకరికి, ఇస్కరియోతు పాత్ర ఒకరికి ఇచ్చేసి వీడికి ఈ పాత్ర ఇచ్చాడంట. యేసే పాత్ర బ్రహ్మాండంగా చేశాడండి. మరియమ్మ గారి పాత్ర ఆవిడ బ్రహ్మాండంగా చేసి అందరూ ప్రార్థన ఆయన చేశారు. ఇక చివరి ఘట్టం చివరి క్లైమాక్స్ వచ్చినడికి ఎవరి పాత్ర మిగిలితే చెప్పండి, యేసుప్రభు పాత్ర. రే అసలైన పాత్ర ఇప్పుడు వచ్చిందిరా నీక, చాలా బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి ఎక్కడో 2 తాటిపెట్టలు పచ్చి తాటిపెట్టలు మేకులు కొట్టుకొచ్చి ఆడ భుజం మీద పెట్టారంట. ఇదేంటండి మహిళా పాత్ర అన్నాం, కొంచెం సాయం చేయండిరా అన్నదంట. ఎవడ సాయం చేశాడరా, యేసుప్రభుకి ఎవరైనా సాయం చేశాడని ఒకడే మొయ్యాలి గులకత్త కొండ వరకు అని చెప్పేశాడు. మధ్యలో ఎవడో వస్తాడో అర్థమైందా, ఆ సీమున్ అని ఆయన అలా మోస్తాడు అంతే మొయ్యాలి అని చెప్తుంటే
మొయ్యాలని ఆ మోతుంటే నీ మొయ్యిలా పాత్రకు సాయం చేయండి అంటే ఈ కేదరికి వెళ్ళి కొద్దిగా ఆ కొలకారు తీసుకుని ఏంటంటే ఒకటొకటి వడ్డిస్తుందంటే ఇది యేసుప్రభు పాత్ర కావాలంటే చెప్పి ఒకటొకటి వడ్డుతుడే మిమ్మల్ని చూసుకోటంట్రా గట్టుకొట్టేస్తున్నారేంట్రా అని చెప్పేసి అంటున్నాడంట. యేసుప్రభు చూసుకుంటారేంట్రా తోళ్ళు ఊడిపోయి నాగడి చోడు దున్నేశారు అని చెప్పేసి ఆ పైకి వెళ్ళిన తర్వాత మేకులు కొట్టేసి ఆ గందరగోళం అని చేస్తుంటే అని అన్నాడంట, వారు ఎప్పుడు కాదురా ఈ మధ్యాహ్నం మూడింటికి నేను చచ్చిపోతానరా మూడు వందల తిరిగి లేస్తానరా అప్పుడు చెప్తానరా మీ ఒక్కొక్కరి సంగతి అన్నాడంట. ఏమండి క్రైస్తవ నాటికలోనే ఏంటంటే నటించడానికి అంత కష్టమైపోతే ఏంటంటే జీవించడం ఎలా ఉంటుందండి, జీవించడం ఎలా ఉంటుంది చెప్పండి, జీవించడం అంటే ఎలా ఉంటుంది, క్రీలో చూపిస్తే ఎలా ఉంటుంది. నేను చాలా మంది క్రైస్తవ సంఘాల్లో ఈ క్రిస్మస్ వేడుకల్లో ఎంత రకాలు ఇన్ని రకాలుగా అట్టహాసాలుగా చేసుకుంటున్నాము కానీ ఏ పాత్రగా ఉంటున్నాము మనం, ఆ గొప్ప ఇంట్లో ఏ పాత్రగా మనం ఉండగలుగుతున్నాం, ఏంటి మన పాత్ర ఏంటి. యేసు ప్రభు అంత విలువని రక్తం చిందించాడు, తన తన విలువని ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో నక్కలకు బొడిలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకున్న కొన్ని చోట్లు లేకుండా ఆయన రాత్రి పగళ్ళు ప్రయాసపడ్డాడు. మరి ఆ గొప్ప ఇంట్లో నా పాత్ర ఏంటి అనే ఆలోచన మనకు రావాలి కదండి. నేను ముగించేస్తున్నాను ప్రియరా, ప్రభు యొక్క ఉద్దేశం మీరు తప్పనిసరిగా ఈ ఎన్సీఐ మినిస్ట్రీస్లో ఒక గొప్ప పాత్రగా వాడబడి అక్కడ ఉన్నటువంటి ఆత్మల యొక్క క్షేమం కొరకు ఆత్మల రక్షణ కొరకు మీరందరూ కూడా ప్రయాసపడాలని ప్రభు యొక్క ఆశ. ఇంకా మీరు బైబిల్ చదువుతుంటే ఈ పాత్ర చూడండి ఒకసారి, మత్తయి సువార్తలో నిజంగా అది నోరు లేదు ఎటువంటి మాటలు లేవు అయినా సరే ఎంత బలంగా దేవుడు వాడుకున్నాడండి. మీరు మొదటి రెండవ అధ్యాయం చదువుతుంటే రెండవ అధ్యాయంలో రాయబడిన మాట రెండవ వచనం, యూదుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చుదమని చెప్పిరి. నిజంగా నక్షత్రం ఎంత బలంగా వాడబడిందండి. బైబిల్ 19వ కీర్తన ఉంటుంది ఏంటండి, ఆ మాట చదువుతుంటే 19వ కీర్తనలో ఒకసారి కీర్తన చదువుతుంటే ఒకసారి 19వ కీర్తన చాలా మంచి మాట అక్కడ రాశాడు. ఏమండి దయచేసి ఒకసారి ఆ కీర్తన చదువుదాం. మొదటి వచనంలో మాట ఉండదు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్న అంతరిక్షం అని చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బాధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది, వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు. చూశారండి యేసు ప్రభు కూడా ఒకసారి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే అబ్బాయి ఏంటే మీ శిష్యులు గొడవేంటి ఈ సూత్రాలు ఏంటి అలేలేంటి అని అంటే ఆయన అన్నాడు, ఈ రోజున ఈ పిల్లలు గాని ఈ శిష్యులు గాని నోరు మూసుకుంటే ఈ రాళ్ళు చేత కేకలు వేయిస్తాను అన్నాడే. అవునండి ఈ రోజున మరీ ఒక పాత్రగా వాడబడింది, ఏసేపు ఒక పాత్రగా వాడబడ్డాడు, గొర్రెల కాపులు ఒక పాత్రగా వాడబడ్డారు. ఈ రోజున మనుషులే కాదు దేవుడు ఒక భాష లేనటువంటి స్వరము లేనటువంటి నక్షత్రాన్ని కూడా దేవుడు వాడుకున్నాడండి, నక్షత్రాన్ని కూడా వాడుకున్నాడు. ఈ రోజున ఇంటి పైన అక్కడెక్కడ మనం నక్షత్రాలు పెడతాం, అది మనకు శారీరకంగా మన తృప్తి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా యేసు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి నువ్వెందుకు ఒక నక్షత్రంగా ఉండకూడదు, నువ్వెందుకు ఒక ప్రకాశమైనటువంటి నక్షత్రంగా ఉండకూడదు. నీ సంఘంలో నువ్వు ఉన్నటువంటి ఏరియాలో నువ్వు చేసేటువంటి ఆ కంపెనీలో లేదా అక్కడ స్థలాల్లో ఒక నక్షత్రంగా నువ్వెందుకు వెలిగించబడకూడదు యేసయ్య కొరకు, అది ప్రభు ఆశిస్తున్నటువంటి ఆశ. ఈ రోజున ఆ పాసలైనటువంటి నక్షత్రం ద్వారానే కదా జ్ఞానులు వచ్చి సాగిలపడి, జ్ఞానులు వచ్చి యేసయ్యను పూజించడి, జ్ఞానులు వచ్చి ఏంటండి వారికి ఉన్నటువంటి విలువైనటువంటి ఆ కానుకలను సమర్పించడి. చూసారండి ఈ మూడు పనులు వారిని చేయటానికి గల కారణం ఒక నో బాసలేనటువంటి నోరు లేనటువంటి స్వరం లేనటువంటి ఒక నక్షత్రాన్ని దేవుడు వాడుకొని ఈ రోజున తన పని జరిగించుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ముగించేస్తున్నాను ప్రియరా, తప్పనిసరిగా ఈ రోజున మనం అందరం కూడా ఆయా ప్రాంతాల్లో మేము ఇండియాలో ఉన్నాం, వీళ్ళు కువైట్లో ఉన్నారు, దేవుని కృప ఆయా స్థలాలు ఉండటం దేవుని చిత్తం, ఈరోజు ఎన్సీఐఎం మినిస్ట్రీలో ఉండటం దేవుని చిత్తం. ఆ మినిస్ట్రీలో ఉంటూ ఆ గొప్ప ఇంట్లో ఉంటూ నీ ఒక పాత్రగా వాడబడాలి, నిరుపయోగం ఉండటానికి వెళ్ళే ఏదో ఒక పాత్ర ఏదో ఒక పని మనం చేయాలి యేసయ్య.
అని అనుకుంటే కనుక తప్పనిసరిగా దేవుడు ఉపయోగించుకుంటాడు. నక్షత్రాన్ని వాడుకునే దేవుడు, ఏసేపుని వాడుకునే దేవుడు, ఏమైనా మరియమ్మను వాడుకునే దేవుడు, కొర్రెల కామను వాడుకునే దేవుడు, నిన్నెందుకు వాడుకోడండి. నా ఉద్దేశం క్రిస్మస్ ప్రసంగం చేస్తున్నారంటే ఇది క్రిస్మస్ దినాలు కాబట్టి ఆ పాత్రలు ఎన్నుకోవాల్సి వచ్చింది. అవునండి, ఆ గొప్ప ఇంట్లో దేవుడు పాత్రలు ఎలా వాడినాడో అదే ఇంట్లో ఉన్న మనల్ని నిరూపంగా ఉండండి, ఎందుకు పనికి రాకుండండి అని చెప్పేసి అంటున్నాడా? అలా కాదు. ఇంకా కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఇన్న వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి రక్షణ కోసం ఏదో పాట పాడి ఒక పాత్రగా ఉండు, ఏదో వాయిద్యం వాయించి ఒక పాత్రగా ఉండు, బోధ బోధించి ఒక పాత్రగా ఉండు, ఒక పరిచర్ చేసి ఒక పాత్రగా ఉండు, ఏమి నిరుపయోగం లేని పాత్రగా ఉంటే ఉపయోగం ఏంటండి? దానివల్ల ఎవరు ఉపయోగం? కాబట్టి రక్షించబడిన మనం, సంఘంలో చేర్చబడిన మనం, మనమందరం కూడా ఏంటండి ఆ గొప్ప ఇంటిలో యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా. ఘనహీనత కదండి, ఘనహీనత కాదు, ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా వాడబడనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈరోజు భారతదేశంలో మాత థెరిసా దేశం కానీ దేశం వచ్చి ఒక బలమైన పాత్రగా వాడబడిందండి. ఎంత త్యాగం చేసిందండి ఈ రోజున మన భారతదేశానికి వచ్చి ఎంత త్యాగం చేసింది, ఎంత బలమైనటువంటి పాత్రగా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడండి. కుష్టివ్యాధి మధ్య సేవ చేస్తూ, అనాథ మధ్య పిల్లల మధ్య సేవ చేస్తూ ఎంత ప్రయాసపడిందండి, ఆవిడ ఒక పాత్రగా వాడబడింది. ఎవరు మీకు అర్థమైందా? ఇంకా ఈ మధ్యకాలంలో డైవిజన్లు ఆర్ఆర్ కమ్మూర్తి గారు, భక్త సింగ్ గారు, ఏమండి డైవిజన్లు ఏసన్ గారు, ఆయన కట్టినటువంటి పాటలో జ్యోతిర్మాడిన పాటలో ఆయన పాడాడు, అంటే నీకు ఇష్టమైన పాత్రగా నన్ను విసిరివేయక సారిపై ఉంచావా నాయన అని ఆ పాట మధ్యలో ఒక చరణం కూడా పెట్టాడు. కాబట్టి ప్రియరా, నేను ముగించేస్తున్నాను. నా హృదయంలో ప్రభు పెట్టిన మాట మీకు చెప్తున్నాను. దయచేసి ఎవరు కూడా నిరుపయోగంగా ఏంటంటే నిష్ప్రయోజనంగా ఉండుకోకుండా దేవుడిచ్చినటువంటి ఈ దినాలను బట్టి ఇంకా దేవుడు ఒక ఆయుష్ ఇస్తే 2021వ సంవత్సరం మనకి ఇస్తే అప్పుడైనా సమర్పణ చేసుకుని యేసయ్య, ఏమో 2020లో ఇలాగ అయిపోయింది నాయన, తెగులకి కరువులకి భయపడిపోయి దూరం అయిపోయింది ప్రభా, 2021లోనైనా నీ కొరకు నీ గొప్ప ఇంటిలో నువ్వు వాడుకునేటువంటి ఘనత నిమిత్తమైన పాత్రగానే ఉంటాను ప్రభా, నన్ను వాడుకోనైనా అని అంటావా? దేవుడు తప్పనిసరిగా నువ్వు ఉపయోగించుకుంటాడు. నువ్వెవరు అందాన్ని అనసరం, నేను కరనండి పర్వలే, నేను మట్టినండి పర్వలే, నేను వెండినండి పర్వలే, నేను బంగారమునండి పర్వలే, ఆ వ్యత్యాసాలేమి ఆయనకి లేవండి, ఆయనకి లేవు. నువ్వు సమర్పించుకుంటే నువ్వు ముందుకు వస్తే నేను వాడుకుంటాడు. రాబోయే దినాల్లో ఆయన రాజ్యానికి ఉన్నప్పుడు నువ్వు చేసిన పరిచర్యకి తగినటువంటి ప్రతిఫలం దేవుడు తప్పనిసరి నీకు ఇస్తాడు. కాబట్టి అటువంటి పాత్రలుగా మరి ఎన్సిఎం మినిస్ట్రీస్లో దవిజంలో ఏలియ గారి యొక్క సహవాసంలో మీరందరూ కూడా ఉండాలని, సంఘక్షేమం కొరకు బలమైనటువంటి సాధనాలుగా వాడబడాలని, దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా ఉండాలని, నేనున్నాను ప్రభువా అని మీరు ఎక్కడన్న వారు అక్కడే మోకరించి ఒక్క మాట మీరు హృదయపూర్వకంగా చెప్పగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆ గొప్ప ఇంట్లో బలమైన సాధనంగా వాడుకుంటాడండి. కాబట్టి ఇంతవరకు ఈ మాటలు చెప్పడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుడు సేవకులకి దవిజన్ ఏలీ గారికి బాబీ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుంది. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకుపుతండి, మీకు వందనాలు. నిజంగా ఓ గొప్ప ఇల్లు మాకు ఇచ్చావు ప్రభు. ఆ ఇంటిలో నా నిరూపయోగమైన పాత్రగా, ఘనహీనతకు ఉపయోగపడే పాత్ర కాకుండా, ఘనత నిమిత్తమై యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా మేము ఈ ఇంట్లో ఉండటానికి సహాయం చేయండి. ఆనాడు మా ముందున్న భక్తులు ఏసేపు మరియమ్మలు ఒర్లు కాపర్లు ఈ బాసలైనటువంటి నక్షత్రం అలాగే వాడబడ్డారు కాబట్టి ఈరోజు రక్షకుడి లోకానికి వచ్చాం. ఆయన నీ పని పూర్తి చేసావు, మరణించావు, రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు, మరచావు, సజీవుడికి తిరిగి లేచావు, సంఘాన్ని స్థాపించి వెళ్ళావు, ఆ గొప్ప ఇంటి యొక్క బాధ్యతలు మాకు అప్పగించావు. వారందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకుని దాన్ని బలపరిచి రాబోయే దినాలు సంఘ నీ సంఘక్షేమం కొరకు బలమైన సాధన వాడుకునే సహాయం చేయమని
సమయమిచ్చిన అధ్యక్షుల వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని ఈ ఎన్సిఐ మినిస్ట్రీస్ ను ఇంకా అంచెలంచెలుగా విస్తరింప చేయమని యేసు నామంపై వేడుకొని చున్నాం తండ్రి. మా కోసం మా పరిచర్య తప్పనిసరిగా ప్రార్థన చేయండి. వికాసించినటువంటి దైవజనులు గారికి, మరి అధ్యక్షుడు బాబు గారికి, కుంసరాజన్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చక్కని వర్తమానం అందించినటువంటి మోజెస్ అయ్య గారికి ఎన్సిఎం సంఘంలో తరపున వందనాలు తెలియజేసుకొని చున్నామండి. సంఘంలో ఎటువంటి పాత్రలు ఉండాలో, మనం ఏ పాత్ర అయి ఉన్నామో, ఎలా ఉండాలో అయ్యగారు చాలా చక్కగా వివరించి మరి మనల్ అందరినీ హెచ్చరించారు కనుక ఎన్సిఎం సంఘముల తరఫున అయ్యగారికి మరి అందరం చప్పట్లు కొట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుందాం. వందనాలండి.